బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర జగిత్యాల జిల్లాలో కొనసాగుతుంది. అటుగా ముంబై వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్కు చెందిన బస్సులోకి ఎక్కాడు బండి సంజయ్. పొట్టకూటి కోసం జగిత్యాల నుంచి ముంబై వలస వెళ్తున్నామని పలువురు కార్మికులు సంజయ్ ఎదుట తమ గోడు చెప్పుకున్నారు. తెలంగాణలో ఉపాధి లేక కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోకనే వలస బాట పట్టామని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలనలో ఇంకా వలసలు కొనసాగుతూనే ఉన్నాయని బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ఉపాధి లేకనే వలసలు వెళ్లే పరిస్థితి వచ్చిందన్నారు. 200 మంది ఫ్యాకల్టీ ఉండదు, కంపెనీ బ్రాంచ్ అటువంటి పట్టాలి బ్రాంచ్ హాస్పిటల్ ఉంటే మాకు అక్రమంగా సంపాదించిన ఆస్తుల మీద ఆయన కుటుంబం అవినీతి మీద తెలంగాణ సమాజంలో వస్తున్నటువంటి ఆలోచనల విషయంలో ప్రజల దృష్టి మళ్లించడానికి భారతీయ జనతా పార్టీకి పెరుగుతున్న ఆదరణ చూసి దాన్ని సహించలేక భరించలేక ఈ విధంగా కుట్ర చేస్తున్న విషయాన్ని తెలంగాణ సమాజం గ్రహించాల్సిందిగా భారతీయ జనతా పార్టీ విజ్ఞప్తి చేస్తున్నది. కేసీఆర్ మాటలు ఇవ్వడు పట్టించుకోడు. కేసీఆర్ మళ్ళీ చెల్లెని రూపాయి అయిపోయాడు. నువ్వు రాజశామల యాగం చేయి, ఇంకేమైనా యాగం చేయి, నీ స్వార్థ పూర్త బుద్ధి, నీ కుట్రలు కుతంత్రాలు, నీ కుటుంబం అవినీతి ఇవన్నీ చూసిన తర్వాత ఏ దేవుడో క్షమించాడు. తెలంగాణ రాష్ట్రంలో పేదలను అరిగోసం పెడుతున్నావు, వాళ్ళ పాపం బట్టినే పోదు. ఏ దేవుడు ఏ యాగం చేసినా నీకు ఫలించదు. నీ స్వార్థం కోసం యాగం చేస్తున్నావు, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా యాగం చేస్తున్నావు. తెలంగాణ రాష్ట్రంలో యాగం చేసినాక తెలంగాణ సమాజానికి ఏం చేస్తున్నాడు? తెలంగాణలో పేద ప్రజలకు ఏ విధంగా న్యాయం చేస్తున్నావు చెప్పు. నువ్వు ఢిల్లీలో రాజశామల యాగం చేస్తావా, ఇంకా యాగం చేస్తావు?